పార్టీ సభ్యత్వాలు కావచ్చు, కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, హాత్సే జోడో కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం ఈరోజు శ్రీహరి గారు పార్టీ జెండా మోసిండు కాబట్టి మాకు మీకందరికీ తెలుసు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి కుటుంబంతో నాకున్న అనుబంధం బంధం దయాకర్ అని అంటే నాకు పెద్దన్నలాగా ఆ కుటుంబం కూడా ఇవాళ నా విజ్ఞప్తి మేరకు మా సింధు మా సీతక్క శ్రీహరిని గెలిపించడానికి పెద్ద మనసు చేసుకొని వారు ముందుకొచ్చారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వీరారెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఈరోజు ప్రశాంత్ కూడా యువకుడు తనకు అవకాశం కావాలని కోరిండు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రశాంత్ లాంటి యువకులకు ఇవ్వకుండా బలైన వర్గాల బిడ్డైన ముదిరాజు బిడ్డైన శ్రీహరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నేను ఇయాల మక్తల్ గడ్డ మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా ఈ రాష్ట్రంలో 11% ఉన్న ముదిరాజు బిడ్డలు 119 టికెట్లు ఇస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా టికెట్ ఇవ్వలేదు అంటే ఇయాల నీకు ముదిరాజుల ఓట్లు అక్కర్లేదన్న మాటనే కదా అందుకే కాంగ్రెస్ పార్టీ మక్తల్లో శ్రీహరికి రాజేంద్ర నగర్లో నరేందర్కి గోజామాయల్లో సునీతారావుకి ఇవాళ పటాన్ చెరువులో నీలం మధు ముదిరాజుకు 4 టికెట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏ ఆత్మగౌరవం కోసం ముదిరాజులు కొట్లాడినరో ఏ పౌరుషంతోని తమ ఉనికిని తమ మనుగడను కాపాడుకున్నారో ఇవాళ ముదిరాజులకు సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నది అందుకే ఇవాళ మక్తల్లో ఏమా హేమిలు పోటీపడ్డా బలైన వర్గాల ముదిరాజు బిడ్డ శ్రీహరికి మనం ఈరోజుకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ నేను అడుగుతున్నా మా దయాకరన్న బతుకున్నంతకాలం కృష్ణానదిలో ఇసుక తరలించకుండా రాత్రి పగళ్ళు పహారా చేసి కాపు కాసిండు సరిహద్దులో సైనికులు దేశాన్ని ఎట్లా కాపాడినరో ఈ ప్రాంతంలో అక్రమ ఇసుక తరలింపును కొత్తకోట దయాకర్ రెడ్డి అడ్డుకున్నాడు కానీ ఇవాళ ఇసుక దొంగ ఇసుక భూ ఆక్రమణదారుడు ఈ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ఈ ఇసుక దొంగతనంలో ఈ ఎమ్మెల్యే గారి పాత్ర ఉన్నది అది ప్రభుత్వానికి తెలుసు ఈ ప్రాంతంలో భూముల ఆక్రమణలు జరిగితే మీ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది దళిత బంధు ఇస్తే 30% 3 లక్షలు ఇవ్వాల్సిందే ఈ ప్రాంతంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా 30% స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కడితే తప్ప ఈరోజు ఇక్కడ పరిస్థితులు పనిచేసుకునేటట్లు లేవు అదేవిధంగా ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసమో దళితుల 3 ఎకరాల భూమి కోసమో ఇంటికో ఉద్యోగం కోసమో లేకపోతే ప్రాంత రైతుల నీళ్ల కోసమో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల కోసమో పోతే వాళ్ళను తిట్టి కొట్టి గన్మెన్లతోని మెడల్ వాటి దొబ్బిస్తున్నాడు ఇవాళ ఇంటికి పోయిన వాళ్ళను నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇవాళ నీకు వాళ్ళు ఓట్లు వేయబట్టే నీకు ఆ ఎమ్మెల్యే కుర్చీ వచ్చింది ఆ కుర్చీ వచ్చినందుకే నీకు ఇంత ఇజ్జత్ వచ్చింది ఇవాళ ఈ ఇజ్జత్ ఇచ్చింది ఈ మక్తల్ నియోజకవర్గ ప్రజలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మక్తల్కి ఏం చేసినవా అంటే సగం నారాయణపేట జిల్లాలో మిగతా సగం వనపర్తి జిల్లాలను ఇంకెక్కడనో చించి అక్కడింత ఇక్కడింత మక్తల్ని ముక్కలు చేసాడు మీకెందుకు రెవెన్యూ డివిజన్ రాలేదే ఈయన ముఖ్యమంత్రి గారికి దగ్గర పార్టీ ఫిరాయించినప్పుడు అభివృద్ధి కోసం ఫిరాయిస్తున్నా అన్నాడు ఏం అభివృద్ధి ఇసుక దోపిడీ అభివృద్ధా భూముల ఆక్రమణ అభివృద్ధా పేదల్ని ఇంటికి వస్తే గన్మెన్లను పెట్టి కొట్టించి మెడల్ వాటి దొప్పించడం అభివృద్ధా ఇదేనా నువ్వు నేర్చుకున్నది ఇదేనా నువ్వు ప్రజలకు నీ ఓట్లేసిన వాళ్లకు అందుకే ఇంతకుముందు మా అక్క చెప్పినట్టు మమ్మల్ని మెడలు వాటి తప్పుడు కాదు బిడ్డ నిన్ను పలిమేర్లు దాటే వరకు మెడలు వడ్డి మక్తలు ప్రజలు మెడలు వట్టి తప్పుడు కాదు గొర్రె పిల్లను కాలు వట్టి ఈడ్చకపోయినట్టు గొరగొర నిన్ను ఈడ్చి నిన్ను కృష్ణానదిలో ఇసిరేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక ఈయన కథ ఇట్లుంటే లావుమనగా లడాయిపోతానంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట
ఇక నిన్న మన కేసీఆర్ బయలుదేరిండు. ఆయన వెనకాల హరీష్ రావు, తారక రామారావు, కవితారావు గారు బయలుదేరిండు. ఈ లావు మోడగాన్ని ముందల నూకనికే ఆయన అంటున్నాడు కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు బంద్ అవుతుందని. నేను అడుగుతున్నా సన్నాసిని, అసలు ఉచిత కరెంటును ఇవ్వాలని కనిపెట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? 2004లో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, అక్రమ కేసులు, జైళ్లలో రైతులను నిర్బంధిస్తుంటే, కరెంటు బిల్లులు కట్టలేదని ఆస్తులు జప్తు చేస్తుంటే, ఇచ్చాపురం చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు రైతులు ఈ సమస్యలు చెప్తే 2004 ఎన్నికల్లో ఉచిత కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ చెప్పింది. మొట్టమొదటిసారి ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రమాణ స్వీకారం కాగానే రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, రైతుల బకాయిలు 1200 కోట్లు, 9 గంటల ఉచిత కరెంటు మీద మొట్టమొదటి ఫైలు సంతకం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సన్నాసి చెప్తున్నాడు మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని. నేను ఈ మక్తల్లో ఉన్నా, నువ్వు వస్తావా, నీ అల్లుడు వస్తాడా, నీ కొడుకు వస్తాడా, లేకపోతే నీ జీతగాడు రామ్మోహన్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో రమ్మను. మక్తల్లో ఉన్న సబ్స్టేషన్ కాడికి పోతాం, మేము ఆన్నే కూర్చుంటాం. నేను, మా శ్రీహరి, మా సీతక్క, ప్రశాంత్ కూర్చుంటాం. మేమాడ లాక్ బుక్ తీద్దాం. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే మేము ఎమ్మెల్యేకు నామినేషన్ వేయం. నేను శ్రీహరి, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే 8 నుంచి 10 గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వలేదని లాక్ బుక్లో తోలితే నీ లాగుల తొండలిడ్చి కొడతాం బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమి. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ మీద బురద చల్లి కాంగ్రెస్ను బద్నాం చేసి ఈ ఎన్నికలలో గెలవాలని ఆ సన్నాసి అనుకుంటున్నాడు. ఎవరు ఇవాళ అమాయకులు లేరు, ఇవాళ మా రైతులందరూ హుషారుగా ఉన్నారు. కరెంట్ ఎప్పుడు అయిందో, కరెంట్ ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు అనుకుంటున్నావా? మా సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్ రాదనుకుంటున్నావా? అందుకే ఇవాళ ధరణి గురించి మాట్లాడుతుండు. ధరణి పోతే రైతు బంధు బంద్ అవుతుందని. అరే బద్మాష్, రైతు బంధు మొదలైంది 2018లో, ధరణి వచ్చింది 2020లో. మరి ఆ 2 ఏళ్ళు రైతు బంధు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా ఈ టీఆర్ఎస్ బద్మాష్ గాళ్ళను. బద్మాష్ మాటలు మాట్లాడి, లోఫర్ మాటలు మాట్లాడి రైతులను మోసం చేసి రైతులను మభ్య పెట్టాలంటుండు. 2 సార్లు మోసం చేస్తే నీ అబద్ధాల మాటలు, నీ తప్పుడు వాగ్దానాలతోటి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు వచ్చారు 3వ సారి ఇవ్వమని. ఏం చేస్తావా? 3వ సారి ఇస్తే మమ్మల్ని అందరినీ తీసుకుపోయి కృష్ణానదిలో ముంచుతావు, మా భూములు గుంజుకుంటావు, మా మీద కేసులు పెడతావు, కృష్ణానా బాగులో ఉన్న ఇసుక మొత్తం దొంగతనం చేస్తావు, మా దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు గుంజుకుంటావు. ఏం చేస్తావు 3వ సారి ఇస్తే? 2 సార్లు ఇస్తే 1 లక్ష కోట్లు సంపాదించుకున్నావు, 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు. 3వ సారి ఇస్తే 1 లక్ష కోట్లు సంపాదించుకుంటావు. 2 సార్లు ఇస్తే మీ ఇంట్లో 4 పదవులు తీసుకున్నావు. 3వ సారి ఇస్తే నీ మనవని కూడా పదవి ఇచ్చేటట్టున్నావా నువ్వు? ఇందుకోసం ఇవ్వాలా నీకు? ఎందుకేయాలా నీకు 3వ సారి? 2 సార్లు ఇస్తే ఏం చేసినావు సన్నాసి? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా? వచ్చినా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? 1 లక్ష ఎకరాల నీళ్ళు వచ్చినాయా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వచ్చిందా? మీ మక్తల్కు డిగ్రీ కాలేజ్ వచ్చిందా? మీ నర్వా జూనియర్ కాలేజ్ వచ్చిందా? ఇవాళ 100 పడకల ఆసుపత్రి అన్నాడు, నీ బొంద ఏడుందో చూపిత్ర అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఇస్తే 22,75,000 కోట్ల రూపాయలు సొమ్ము నీకు వస్తే దాన్ని దోపిడీకి పాల్పడ్డావు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాను, కాళేశ్వరం కట్టినాను, మేడిగడ్డ నిర్మించినాను. నీ బతుకు జడ మేడిగడ్డ కుంగిపోయింది, నీ పాపం పండిపోయింది. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు, ఎవడో బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలగంగానే కూలిపోయిందంట. ఈ పనికిమాలినోడు మేడిగడ్డ కడితే అది భూమిలో గుంగిపోయింది, అన్నారం కలిగితే పక్కన పగిలిపోయింది,
సుందెల రేపో మాపో అది కుప్పగూలేటట్టుంది. నీ అవినీతికి దేవుడిని కూడా వదలలే. కాళేశ్వరం అంటే శివుడు, ఆడ ఉన్న శివుడి మీద ఒట్టేసి ఈ ప్రాజెక్టులు కట్టిండు. మనం వెనకటికిన్నాం, గుడిని మింగతోని చూసినాం, కానీ గుడిని గుడిలో లింగాన్ని మింగతోని ఇయ్యాలనే చూస్తున్నాం. దేవుడి పేరు మీద లక్ష కోట్లకు దోపిడీ పలపడ్డా దద్దమ్మ, నీకు మూడోసారి కావాలి నా ముఖ్యమంత్రి. మూతి పళ్ళు రాలితే మూడోసారి అడుగుతే కాంగ్రెస్కి ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ఏం చేసింది అంటుండు. నేను చెప్పదలుచుకున్న మా కార్యకర్తలు, పెళ్ళికోయినా సావుకోయినా బీర్ షాప్ కాడుకోయినా కళ్ళు దుకుణం కాడుకోయినా బార్ కాడుకోయినా దావత్కు పోయినా ఏడికి పోయినా చెప్పండి, నాగార్జున సాగర్ కట్టింది మనం, శ్రీశైలం కట్టింది మనం, జూరాల కట్టింది మనం, భీమా కట్టింది మనం, నెట్టంపాడు కట్టింది మనం, కోయిల్ సాగర్ కట్టింది మనం, కల్వకుర్తి కట్టింది మనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మొదలుపెట్టింది మనం, శ్రీరామ్ సాగర్ కట్టింది మనం, దుమ్ముగూడెం కట్టింది మనం, రాజీవ్ సాగర్ కట్టింది మనం, ఇందిరాసాగర్ కట్టింది మనం, హైటెక్ సిటీ కట్టింది మనం, అవుటర్ రింగ్ రోడ్ కట్టింది మనం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది మనం, హైదరాబాద్లో మెట్రో కట్టింది మనం. చాలా సన్నాసి, ఇంకేమన్నా కావాలంటే ఇంటికి రా నీకు చెప్తా మూతి మీద కొట్టి. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం. ముదిరాజులు బీసీ డి గ్రూపులు ఉంటే మేము ఏ గ్రూపులకు తెచ్చినాం. ఇవాళ నువ్వు తీసుకొని పోయి మళ్ళీ డి గ్రూప్లో కలిపినాం. ఇవాళ ఈ పాలమూరులో రాయచూరు మహబీనగర్ నేషనల్ హైవే రోడ్ వేసింది మనం, మహబీనగర్ నుంచి హైదరాబాద్కి రోడ్ వేసింది మనం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి జాతీయ రహదారి వేసింది మనం, కృష్ణానది కట్టింది మనం, ఇక్కడ బ్రిడ్జ్ కట్టింది మనం. ఇవాళ ప్రతి ఒక్కటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినాం. నువ్వేం చేసినావు సన్నాసి? 3000 వైన్ షాపులు తెరిచాడు, 1800 బార్ షాపులు తెరిచాడు, 62000 బెల్ట్ షాపులు తెరిచాడు. ఇది బంగారు తెలంగాణ కాదు, బెల్ట్ షాపుల తెలంగాణ చేసినావు దద్దమ్మ. ఇవాళ తాగుబోతులను తయారు చేసినావు. 12 ఏళ్ళ పిల్లగాడు బీర్ సీస పట్టుకొని బీఆర్ఎస్ జెండా మోస్తున్నాడు, సిగ్గున్నదా నీకు? ఓ పెద్ద మనిషి పోయి అడిగిండంట, ఎందుక చిన్నపిల్లలు కూడా తాగుబోతులను చేస్తున్నామంటే, ఈ కొడుకులంతా నన్ను తాగుబోతా అంటారు, ఊరు మొత్తం తాగుబోతులను చెప్తే నన్ను అన్నారు కదా అన్నాడంట. గట్లాంటి సన్నాసి. అంతెందుకు, ఆ ఇళ్ళ మనం ఉన్నప్పుడు క్వార్టర్ 60 రూపాయలు ఉండే, ఇవాళ ఎంతుందా? ఎంతుంది? 180 రూపాయలు అయింది. 60 రూపాయలు దాన్ని 180 రూపాయలు చేసినావు. ఇవాళ నీ బతుకు గది. అందుకే మిత్రులారా, ఈడికొచ్చిన సోదరులందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. నారాయణపేట జిల్లాలో నా కొడంగల్ ఉంది. నా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మక్తల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం మనందరికీ గర్వకారణం. ఇవాళ ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలంటే పాలమూరు బిడ్డగా నాకు పిసిసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఇవాళ ఈ పాలమూరు బిడ్డ అధ్యక్షుడికి ఉన్నప్పుడు పాలమూరులో 14కు 14 సీట్లు గెలవకపోతే రేపు అందరు ఎక్కిరిస్తారు మనల్ని. ఈ గడ్డ మీద గ్రూపులు లేవు, గుంపులు లేవు, ముఠాలు లేవు, ముఠా తగాదాలు లేవు. మనందరం ఒక్కటే, మనందరం ఏకం కావాలి. పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలవాలి. అప్పుడే మన బతుకులు బాగుపడతాయి, మన వలసలు ఆగుతాయి, మన బీడు భూములకు నీళ్లు వాడతాయి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తెస్తే దాన్ని పడావు పెట్టిండు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే పాలమూరులో 14 సీట్లు గెలవాలి. మీరందరు గెలిపించడానికే సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.